యూరప్ని ఒక భూతం వెంటాడుతున్నదని దాదాపుగా 170 ఇయర్స్ బ్యాక్, 170 ఏళ్ళ కిందట యూరప్ను వెంటాడిన ఒక భూతం మొత్తం ప్రపంచాన్ని ప్రభావితం చేసింది. మార్క్స్, ఎంగెల్స్, అనంతర కాలంలో లెనిన్, మావో ప్రపంచాన్ని కుదిపేసిన ఒక మహా ఆర్థికవేత్తలు, ఆర్థిక శాస్త్రవేత్తలు, అట్లాగే అన్నిటికీ మించి సామాజికవేత్తలు, విప్లవకారులు కూడా. వీళ్ళ ప్రభావం ప్రపంచంలో ఉన్న దాదాపుగా 35 జనాభా మీద పడి ప్రపంచంలో వచ్చిన అన్ని విప్లవాలకి మూలం మార్క్సిజం నిలిచింది. ఆ మార్క్స్, ఎంగెల్స్ వీళ్ళ ఒక పద్ధతి ప్రకారంగా ప్రపంచంలో విప్లవాలు సాధించడానికి చేసిన ప్రణాళికే రెడ్ బుక్, కమ్యూనిస్ట్ ప్రణాళిక. ఈ కమ్యూనిస్ట్ ప్రణాళిక ప్రభావం యూరప్ ఒక్కటితో ప్రారంభమై లాటిన్ అమెరికా నేషన్స్, ఆసియా, దాదాపుగా ప్రపంచంలో 35 భాగంలో విప్లవాలు రావడానికి ఆ ఒక్క బుక్కు కారణమైంది. దోపిడీ, అట్లాగే ఆర్థిక సంబంధాలు, సమాజాలు, గత్యారిక చారిత్రక భౌతికవాదము, ఆ సిద్ధాంతాల పరికల్పన అనేది ప్రపంచానికి ఒక కొత్త అర్థాన్ని ఇచ్చింది. అప్పటిదాకా సామాజికవేత్తలు కానీ, శాస్త్రవేత్తలు కానీ, తత్వవేత్తలు కానీ ప్రపంచాన్ని విశ్లేషించినారు, అభివర్ణించినారు, అర్థం చేసుకున్నారు, కానీ ఈ ప్రపంచం ఎట్లా మారుతుంది, వ్యవస్థ ఎట్లా మారుతుందని చెప్పలేకపోయినారు. మార్క్సిజం దానికి సమాధానం చెప్పింది. మార్క్స్ ప్రపంచం ఎట్లా ఉందని చెప్పడంతో పాటు ఈ ఆర్థిక సంబంధాలు కానీ, సామాజిక సంబంధాలు కానీ, వ్యవస్థలు కానీ ఎట్లా మారుతాయో చెప్పినవాడు మార్క్స్. అన్నిటికీ మించి అదనపు విలువ సిద్ధాంతము, కన్నంలోని దొంగను కన్నంలోనే పట్టుకునే ఈ లాభం అనేది ఎక్కడి నుంచి వస్తున్నది, అదనపు విలువ అనేది ఎక్కడ ఉన్నది, శ్రామికులు, ఈ శ్రామిక వర్గం అనేది ఎట్లా పోరాడాలి, ఎట్లా పరాయీకరణ చెందుతున్నది, వీటి వ్యవస్థల మార్పులలో ఒకదాని వెనుక ఒకటి చారిత్రకంగా ఎట్లాంటి పరిణామాలు సంభవించినాయి, చరిత్ర నిండుగా ఈ సంఘర్షణలలో ఉద్భవించిన సమాజాలు ఎట్లా పరిణితి చెందినాయి అనే దాంట్లో, చివరికి మామూలుగా ఫ్యూడల్ సమాజాల నుంచి మొదలుకొని పెట్టుబడిదారి సమాజము, ఆ తర్వాత వచ్చిన సోషలిస్ట్ సమాజము, స్టేట్లెస్, ఒక రాజ్యం లేని ఒక కమ్యూనిజాన్ని కలగన్నాడు మార్క్స్. ప్రపంచంలో రష్యా, చైనా, ఆ తర్వాత చాలా ఆసియన్ నేషన్స్లో విప్లవాలు సఫలమైనవి, విఫలమైనవి. ఇట్లాంటి పరిస్థితులలో సామ్రాజ్యవాదాలు ఏర్పడము, పెట్టుబడిదారి గుత్త పెట్టుబడిదారి విధానంలో కొత్త పుంతలు తొక్కడం, ఇట్లాంటి పరిణామాలన్నింటికి కూడా 172 సంవత్సరాల క్రితం వచ్చిన ఈ కమ్యూనిస్టు ప్రణాళికే ఒక దారి చూపింది, ఒక దారిదీపమైంది. ప్రపంచంలో అన్ని విప్లవాలకి, అన్ని తిరుగుబాట్లకి, సామాజిక సంచలనాలకి, అట్లాగే వ్యక్తులలో ఉన్న మొత్తం సమూలమైన మార్పులకి ఆ ఒక్క పుస్తకం, ఆ రెడ్ బుక్కే కారణమైంది. సరే, సగం సమాజాలు దానివల్ల ధ్వంసమై ఉండొచ్చు, మనుషులు మరణించి ఉండవచ్చు, అమరవీరులు అయ్యి ఉండవచ్చు, కానీ అదొక మానవ జాతికి, మానవ పరిణామ క్రమానికి, సమాజాల మార్పునకి ఒక దారిదీపం చూపింది మాత్రం ఆ రెడ్ బుక్కే, కమ్యూనిస్ట్ ప్రణాళికనే. అది ఇవ్వాలటికి కూడా ఒక శాస్త్రీయ అన్వయం చేసుకున్నప్పుడు, సమాజాన్ని అర్థం చేసుకోవాలంటే, ఆర్థిక వ్యవస్థను అర్థం చేసుకోవాలంటే తప్పనిసరిగా ఆ ఒక్క శాస్త్రీయమైన గ్రంథమే ఉపయోగపడుతుందని మాలాంటి వాళ్ళకైతే ఒక నమ్మకం ఉంది. అది ఒక శాస్త్రీయ గ్రంథం, అది ప్రవచించిన చరిత్ర, భౌతికవాదము, గత్యార్కికత, అట్లాగే వీటన్నిటికీ మించి దోపిడీ మూలాలను కనుక్కోవడం, ఇవన్నీ కూడా ఇప్పటికీ కూడా అన్వయించుకున్నప్పుడు ఈ సమాజాలకు ఉపయోగపడేది అని భావిస్తూ, మీకు ఈ ఛానల్కి రెడ్ బుక్ మీద అడిగినందుకు కృతజ్ఞతలు చెప్తూ సెలవు. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ క్లిక్ చేయండి.